celebrate the birthday of Florence Nightingale, all we have gathered, and also the unit Telangana Rashtra PMP Association Rashtra Adhyakshuralu Dr. Rajagopalachari, some of the nurses, nursing staff in our hospital, and also we are all inviting those staff, please come forward, and also felicitated by this association. Thank you. Also felicitate the please come and clap right here. డాక్టర్ గారు మందులు సూచిస్తారు కానీ ఎల్ల వేళల 24 గంటలు ఆ రోగిని కాపాడేది मे 12 नर्सिंग डे इकड़ना सिविल हॉस्पिटल नर्सिंग डे सदर्भंग अंदर शुभाकांक्षे
నర్సింగ్ నర్సులు అంటే ఒక మనకు జన్మనిచ్చిన అమ్మ తర్వాత వారు అట్లాంటి సేవలు చేస్తారు హాస్పిటల్లో మనకు ఏ రోగం వచ్చినా ఏది వచ్చినా అన్నిటి కోర్చుకొని వారు ఎంతో మనకు సేవలు అందిస్తున్నారు కాబట్టి సంవత్సరానికి ఒక రోజు వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకు ఈ సేవ చేయడం అనేది రాజగోపాలచారి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ సివిల్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు గుర్తింపు ఇచ్చి వాళ్ళు చేస్తేనే మనం ఏ రోగం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు కష్టపడి అన్నిటి కోర్చుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని గుర్తింపుతోనే వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి సన్మానం చేయడం అనేది మనం గుర్తించుకోదగ్గ విషయం కాబట్టి ముఖ్యంగా 45 రోజుల నుండి కూడా కరోనా మహమ్మారి నుండి కూడా ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పనులు ఉన్నా ఏదున్నా వాళ్ళు మనకు సేవనే గుర్తింపు అనే భావంతో వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు కష్టపడి వాళ్ళని మనం ఎంతో అభినందనీయం వాళ్ళు చేసే సేవలకు మన తల వంచి నమస్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను అందరూ కూడా సివిల్ హాస్పిటల్లో అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా నర్సింగ్ కేర్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది మరి భగవంతుడు నిజంగా నర్సింగ్ డే శుభాకాంక్షలు అందిస్తూ అందరూ కూడా మరి పుడితే నిజంగా ఒక మహిళగా పుట్టి మరి నర్సుగానే చేయాల్సిందిగా నిజంగా భగవంతుడు నేనైతే కోరుకుంటాను అందరు ఎవరుగా నేనైతే కోరుకుంటాను ఎందుకంటే నర్సింగ్ వెరీ నర్సులు అంటే వెరీ ఇంపార్టెంట్ డాక్టర్స్ వారు ఏంటంటే డయాగ్నోస్ చేసి ప్రిస్క్రిప్ చేసినటువంటి ప్రిస్క్రిప్షన్ వారు కరెక్ట్గా సిస్టమేటిక్గా పేషెంట్ని దగ్గర ఉండి సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైనా నర్సులు కాబట్టి ఇవాళ ఆరోగ్యంగా వచ్చేసి ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్న పేషెంట్ అంటే కేవలంగా నర్సులు కాబట్టి నర్సుల సేవలు ఎలా కట్టలేని సభాంతా తెలియస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా డాక్టర్ సుబ్రహ్మణ్యం మేడం గారు సుదక్షిణ మేడం గారు దయచేసి ఇంకా చేసుకుంటారు పుట్టినరోజు మర్చిపోలేను కానీ ఇంతవరకు నైటింగ్ గారు మరి ఎంతమంది మహిళ ఆ తల్లి చూస్తే మనందరూ కూడా ఆనందపరచబడతాయి ఈరోజు మనం సివిల్ హాస్పిటల్ చేస్తున్నామంటే ఆ పల్లె ఎక్కడ ఉన్నాగా నిజంగా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నామే కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నర్సింగ్ డే మేట్ వెత్తు ఎవరు కూడా దాదాపు ఏదైతే పుట్టిన ప్రాణానికి ముసలి వారు కూడా నర్సింగ్ డే అంటే మేట్ వెత్తి మర్చిపోకూడదని సభాగంగా తెలియచ్చు మరి మా దేవికత్య గారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి అవకాశం కల్పించిన సుబ్రహ్మణ్యం మేడం గారికి ఆరోగ్యం గారికి స్థాపన అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరికీ నర్సెస్ డే ఆకాంక్ష ఈరోజు నర్సెస్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు పుట్టినరోజు మే 12 తను ఇటలీలో జన్మించారు టస్కనీ ప్రాంతంలో వారు తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో అప్పుడు క్రిమియన్ వార్ మధ్య జరిగేది ఆ వార్లో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం నైట్ పూట ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేని టైంలో చేతిలో ఒక ల్యాంప్ పట్టుకుని ఆ ల్యాంప్తో సేవలు చేశారు కాబట్టి ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా అంటారు అందుకనే ఆమె పేరు మీదనే ఇప్పటికీ ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి డిక్లేర్ చేశారు ఎవ్రీ సెకండ్ ఇయర్లీ వీళ్ళకి బెస్ట్ నర్స్ అవార్డు ఒకటి వస్తుంది తర్వాత ఆమె పేరు మీదనే వీళ్ళంతా నైటింగేల్ ఓర్ తీసుకుంటారు సో ఆ రెండు గుర్తింపులు చాలు మనకు ఆమె గొప్పతనం ఎంతో చెప్పుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ